విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. నేను మా నాన్నలాంటి వాడిని కాను, ఇది ఈనాటి టాపిక్ అండి. ఒక పెద్ద వ్యాపార సంస్థకి చైర్మన్ గారు, ఆయన తదనంతరం ఆయన కొడుకు ఆ సంస్థకి అధిపతి అయ్యాడు. ఆయన తర్వాత ఎన్నో పాలసీలు మార్చాడు, దాన్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెడుతుంటే తన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఒకరోజు ఈ కొడుకు దగ్గరికి వచ్చి, మీరు మీ నాన్నగారి కంటే చాలా డిఫరెంట్గా వర్క్ చేస్తున్నారండి, ఎన్నో పనులు పాలసీలు చేంజ్ చేసుకుంటూ వచ్చారని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తున్నారు ఆ స్టాఫ్ అందరూ కూడా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను కూడా మా నాన్నలాంటి వాడు నేనండి అంటాడు. అబ్బబ్బే, కాదండి, మీరు మీ పాలసీలు వేరు, మీ ప్రొజెక్షన్స్ వేరు, మీ దిశానిర్దేశం వేరు, మీరు చేస్తున్న విధానమే వేరుగా ఉందండి అని తోటి వాళ్ళు, వారి యొక్క సబార్డినేట్ స్టాఫ్ అందరూ కూడా ఆయన్ని చెప్తుంటే, కాదండి, నేను కూడా మా నాన్నలాంటి వాడినే, నాకు మా నాన్నకి కూడా ఏమీ తేడా లేదు, ఎందుకంటే ఆయన కూడా ఎవరిని అనుకరించేవాడు కాదు, నేను కూడా అంతే, ఇంక్లూడింగ్ మా నాన్నను కూడా నేను అనుకరించను, ఆ విధంగా నేను కూడా మా నాన్న లాంటి వాడినండి అంటాడు. నిజం కూడా ఒకరిని కాపీ కొడితే వీళ్ళలో గ్రోత్ ఏముండదు, అది కాపీ మాస్టర్ లాగే ఉంటాడు. అందుచేత ఎప్పుడు మన యొక్క ఆలోచనలతో వేరే వాళ్ళ అనుభవాల్ని కలుపుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో సక్సెస్ అవ్వడం అనేటువంటిది చాలా ఈజీ. ఉత్పత్తి అనేటువంటిది మీలో ఉంది, ఆ ఫైర్ని మనం వెలికి తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు మన దిశానిర్దేశమే వేరే అయిపోతుంది, మన గమ్యమే వేరే అయిపోతుంది, మనం వెళ్ళవలసిన స్థానం ఏమిటో మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఆ విధంగా ప్రతి వాళ్ళలో ఉన్నటువంటిది ఆ ఫైర్ ఏమిటి అనేటువంటిది కనుక్కోవడమే మనం చేసేటువంటి ముఖ్యమైనటువంటి పని. దీనికి చక్కటి ఉదాహరణ మన అంబానీ గారి ఫ్యామిలీ తీసుకోండి. ధీరుభాయ్ అంబానీ సొంతంగా స్వతంత్రంగా అతి చిన్న స్థానం నుంచి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించారు. ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసేటువంటి వ్యక్తి దగ్గర నుంచి పెట్రోల్ బావుల్నే తను సొంతం చేసుకున్నటువంటి రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ. మరి అక్కడే చూడండి, వారికి ఇద్దరు పుత్రులు, ఒకరు ముఖేష్, రెండు అనిల్ అంబానీ. వీరిద్దరిలోనూ వ్యత్యాసం చూడండి. నాన్నకి వారు చేసినటువంటి పాలసీలు ఏ విధంగా ఉన్నాయో ముఖేష్ గారు వాటికి భిన్నంగా చేసి అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి ఈరోజు ప్రపంచ కుబేరుల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే అనిల్ అంబానీ గారు. అదే ఓల్డ్ పాలసీల్ని పట్టుకుంటూ మచ్చుకు ఉన్నానా లేనా అనేటువంటి స్థితిలోకి వచ్చారు. ఇద్దరు ఒక తండ్రి బిడ్డలే, ఇద్దరు ఆస్తి ఒకటే, అయినా కూడా భిన్నమైనటువంటి ఆలోచన ఒకళ్ళని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెడితే అదే ఆలోచన అప్డేట్ నుంచి అవుట్డేటెడ్ అయిపోయింది. ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా భిన్నమైనటువంటి ఆలోచనలు చేస్తే వారికి వచ్చేటువంటి రిజల్ట్స్ అంటే ఫలితాలు కూడా విభిన్నంగానే ఉంటాయి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గొటెటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.